ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడు నైనా ప్రభుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో రొట్టెబిచ్చు కూడికలో ప్రతి ఆదివారం ప్రభు యొక్క దినాన మన ప్రభుని యేసు క్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారమున సంఘముగా కూడి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టెబిచ్చు కూడిక ఇది ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఆజ్ఞకు విధేయులమై ప్రభును ప్రేమించి మన ఆరాధన తనైన దేవునికి అర్పించ బద్ధులమై ఉన్నాం. రొట్టెబిచ్చు కూడికలో లేక ఆరాధన కూడికలో ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించిన సంగతులు మనము ధ్యానించబద్ధులమై ఉన్నాం. అలాగున నేర్పించబడ్డాం, అలాగున జరిగిస్తూ ఉన్నాం. ఆరాధనకు సహాయకరముగా ఆది కాండము 49వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 49, 23వ వచనం నుండి 26 వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 49 వర్సెస్ 22-26. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగును. ఇస్రాయేలునకు బండయు, మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుంటి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జనముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహువు దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. తండ్రి అని యాకోబు తన కుమారుని పిలిపించి ఇలా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం 1వ వచనంలో, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని ప్రారంభించి రూబేను మొదలుకొని మరి యాకోబు బెన్యామీను వరకు అందరి గురించిన అందరికీ సంభవింపబో సంగతులను తెలియపరిచాడు. యాకోబు ఒక ప్రవక్త వలె వారితో మాట్లాడాడు. అందరి విషయాలు ఇక్కడ మనకు ధ్యానాంశము కాదు, కానీ యోసేపును గురించిన ధ్యానము. పాత నిబంధనలో ప్రథమ జ్యోతిగా ఉన్న యోసేపు, మన ప్రభు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్న యోసేపు ను గురించి తండ్రి అయిన యాకోబు పలికిన ప్రవచన మాటలు లేక సంభవింపబో సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం. యోసేపు మరి ఐగుప్తులో బానిసగా దాసునిగా అమ్మబడ్డాడు. ఐగుప్తునుకు వెళ్ళాడు. తన అన్నల చేత అసూయతో వారు అమ్మివేశారు. వారు పగబట్టి, మరింత పగబట్టి అమ్మివేసి చంపను ఆలోచించి ఐగుప్తునకు వారు యోసేపును వెళ్ళినట్లుగా వారు పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఫలించెడి కొమ్మ వలె ఉన్నాడు. తాను జీవించిన కాలంలో ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ, ఇబ్బందులు పడ్డా కానీ, తర్వాత అతడు ఫలించెడి కొమ్మ అనగా ఆ కొమ్మకు ఫలములు ఉన్నాయి,
ఆ ఫలముల వల్ల అనేకులు తృప్తి పొంది వాటిని తిని తృప్తి పొందిన వారుగా ఉంటున్నారు. యోసేపు అమ్మబడినవాడు, ఇబ్బంది పెట్టబడినవాడు, చెరసాల వేయబడినవాడు, కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్త ప్రణాళికలో యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ ఐగుప్తు దేశమంతటికి ప్రధానుడయ్యాడు, ప్రముఖుడయ్యాడు, ప్రసిద్ధుడయ్యాడు, ప్రభు అయ్యాడు. ఫరోకు తండ్రిగా ఆయన ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతని ఇంటి వారికి ఫరోకును తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా ఉండెను, ఏలికగాను నియమించాను అని మనం చూస్తున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ, మన ప్రభువైన యేసుక్రీస్తు ఫలించిన కొమ్మ. ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. యోసేపు ఐగుప్తుకు పంపబడ్డాడు. అది అన్యుల దేశము, అది పరదేశము, అది తన దేశము కాదు. ఆయనను పంపబడ్డాడు, లేక అందల చేత అమ్మివేయబడ్డాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును తన తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి, తన చిత్తానుసారంగా ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. ఆయన జీవితానంతరము, అనగా ఆయన సెలవులో మరణించి సమాప్తి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడు. ఆ తదుపరి ఆయన ఫలించేడి కొమ్మగా నేటికి ఉన్నాడు, నేటికి ఉన్నాడు. యోసేపు ఆయన ఫలించేడి కొమ్మ. యోసేపు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అతనికి తోడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. 39:2-5 చూసినట్లయితే అక్కడ ఫరోకు లేక పోతిఫరుకు అమ్మివేయబడ్డాడు. ఆ పోతిఫరుకు అమ్మివేయబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని ఆయన పడ్డ కష్టాలలో, ఇబ్బందులలో దేవుడు అతనికి తోడుగా ఉండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడుగా ఉండెను అన్నాడు అని మనం చూస్తున్నాం. నికోదేమన్నాడు కదా, దేవుడు అతనికి తోడయుంటేనే కానీ, నికోదేము మధ్యరాత్రి వేళ ప్రబోధనకు వచ్చి దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవడు చేయలేడు అని అని చెప్పాడు. దేవుడు నాకు తోడయున్నాడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అవును, యోసేపుకు యెహోవా తోడై ఉండెను, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు తోడై ఉండెను. అందును బట్టి ఆయన 33.5 సంవత్సరాలు, లేక ముఖ్యంగా 3.5 సంవత్సరాలు ఆయన ఫలించేడి కొమ్మగా ఈ లోకంలో ఆయన జీవించాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథంలో 53:2 యెషయా గ్రంథము 53:2 లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అని చూస్తున్నాం. యెషయాగ్రంథము 53:2 మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆ మొక్క ఫలించేడు కొమ్మ, అనగా ఆ మొక్కలో నుండి కొమ్మ. యోసేపు ఐగుప్తు వంటి ఎండిన భూమిలో అతడు పెరిగాడు, లేక అతడు ఫలించాడు. ఆ ఫలించడానికి అది ఎండిపోయిన స్థితిలో ఉన్న మొక్క, ఎండిన భూమి, అక్కడ యోసేపు ఫలించాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అని మనం చూస్తున్నాం. ప్రభు జీవించిన కాలంలో ఆయనకు తన సహోదరులు ఆయన్ను అంగీకరించలేదు, తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆయన 3.5 సంవత్సరాల జీవితకాలం, లేక ఆయన జన్మించినప్పుడు కూడా హేరోదు ఆయన సంపాదన చూచాడు బాల్య దినములందు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల బహిరంగ సేవలో శాస్త్రులు, పరిసయులు, మరి యూదులు ఆయనను ఎన్నో రకాలుగా ఆయనను బాధ పెట్టారు, దూషించారు, హేళన చేశారు, ఆయనను మానసికంగా హింసించారు, రాళ్ళు రువి చంపాలని ఆయన ప్రయత్నం చేశారు. అది ఎండిన భూమి. ఆయనను ఆ ఎండిన భూమిలో లేత మొక్కవలే మన ప్రభువైన యేసు ఎదిగాడు, ఎదిగి ఫలించాడు అని మనం చూస్తున్నాం.
ఆయన ఫలించిన లేత మొక్క, ఎదిగిన మొక్క, మొలిచిన మొక్క, ఆయన పెరిగిన మొక్క, ఫలించిన మొక్క మన ప్రభువైన యేసు క్రీస్తు అని చూస్తున్నాం. లేక ఫలించేడు కొమ్మ వలె మన ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త చూద్దాం, ఆయన ఎలాగూ ఫలించాడో అక్కడ మన మన ఆయన ప్రభు గురించి వ్రాయబడి ఉంది. లూకా సువార్త 2:40. రెండవ అధ్యాయము లూకా సువార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అన్నాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన ఎదిగాడు ఎదిగాడు ఎదిగాడు, ఎదుగుచు ఎదుగుచు బలం పొందుచున్నాడు, జ్ఞానముతో నిండుకున్నాడు, ఎదిగాడు బలం పొందుచు వచ్చాడు. అలాగే 52వచనంలో కూడా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఆయన వర్ధిల్లుచుండెను, ఎదిగి బలం పొందుచుండెను, ఆయన వర్ధిల్లుచుండెను. ఈ ఐగుప్తు అనే లోకానికి మన నిమిత్తమై పంపబడిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎదిగాడు వర్ధిల్లాడు. ఎందుకోసము? ఆయన ఫలించెడు కొమ్మగా, ఫలించెడు కొమ్మగా ఆయన మారడానికి ముందుగా ఆయన ఎదిగి వర్ధిల్లాడు, వర్ధిల్లాడు. ఆయన చివరికి ఫలించెడు కొమ్మగా మన కొరకు ఆయన మారినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఊట యొద్ద ఫలించెడు కొమ్మ అని యోసేపు గురించి, లేక యోసేపు గురించి యాకోబు అంటున్నాడు 49వ అధ్యాయము 22వ వచనం. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అన్నాడు యేసు ప్రభు. ఈ లోకంలో 3.5 సంవత్సరాల సేవలో ఆయన ఫలవంతమైన సేవ చేశాడు. అది ఎలా సాధ్యమైంది? ఆయన ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఊట, ఆయనకు ఊట ఎవరు? తండ్రియే, తండ్రి యొక్క సన్నిధి, తండ్రి యొక్క తోడు, తండ్రితో ఉన్న సహవాసము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఆయన ఫలించడానికి ఆధారము తండ్రి. నా తండ్రి యొద్ద వినిన సంగతులే అన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. నా తండ్రి ఎందు నేను, తండ్రి ఎందు నా ఎందు తండ్రి ఉన్నామన్నాడు. ఆ ఊట, పరలోకపు ఊట, తండ్రి అనే ఊట ఆయన వద్ద ఉండి ఆయన ఫలించిన వాడుగా ఉంటున్నాం, చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క సేవ, మన ప్రభు యొక్క సేవ, 3.5 సంవత్సరాల యొక్క సేవలో ఆయన ఫలించిన కొమ్మగా ఉండడానికి హేతువు తన తండ్రిని ఆధారం చేసుకుని, తన తండ్రిని ఊటగా కలిగి ఆయన ఈ లోకంలో ఫలించిన వాడిగా మనం చూస్తున్నాం. యాకోబు యోసేపు గురించి మరొక మాట అక్కడ చూస్తున్నా, చూడండి 49వ అధ్యాయము 49 జెనసిస్ చాప్టర్ వర్స్ 23. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి అంటున్నాడు. ఈ ఫలించెడి కొమ్మ, ఆ ఫలము మనకివ్వడం కోసంగా ఆయన పొందిన అనుభవాలు చూసి చెప్తున్నాడు ఇక్కడ. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి అని చూస్తున్నాం. అవును, ఎంతగా వారు వేధించారు. ఎవరా విలుకాండ్రు? ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, అసదుకయులు, అయూదులు, ఆ ప్రధాన యాజకుడు, వారందరూ ఆయన బాణములు వేసి విలుకాండ్రు వలె ఆయన చుట్టుముట్టి ఆయనను వేధించారు. మాటల చేత వేధించారు, అక్షరార్థముగా ఆయనను వేధించారు. విలుకాండ్రు బాణములు వేసినట్లుగా వారు ఆయన కొడాలతో కొట్టారు. ఆయన మరి చేతుల్లో కాళ్ళలో మేకులు దించారు. ఆయన దూషించారు, ముఖం పైన ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన చుట్టుకున్నారు. గురుపోతులు చూడండి, మనం చూసినట్టుగా 22వ కీర్తన చూస్తున్నాము. విలుకాండ్రు ఒక శత్రువుని చుట్టుముట్టి బాణములు వేసి హింసించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తును వారు అనేక విధాలుగా వారు హింసించినట్లుగా మనం చూస్తున్నాం. 22వ కీర్తన 12వ వచనంలో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అన్నారు. వారు చుట్టుముట్టారు, విలుకాండ్రు చుట్టుముట్టి ఆయన వేధించారు. 3.5 సంవత్సరాల బహిరంగ సేవలో ఆయన అనేకులకు మేలు చేస్తూ తిరుగుతుండగా విలుకాండ్రు వంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయులు, ఆ యూదులు,
ఆయనను చుట్టుముట్టి ఆయనను ప్రశ్నలతో వేధించారు, ఆయనను అనరాని మాటలతో దూషించి ఆయన వేధించారు. ఎంత వేదన మన ప్రభువు మన నిమిత్తమై ఆ 3.5 సంవత్సరాల బహిరంగ సేవలో మా పొందాడు జ్ఞాపకం చేసి, వారు బాణములు వేసి అతను హింసించిరి. అవును, వాడిగల బాణముల వంటి మాటలతో మన ప్రభువును వారు వేధించారు. ఆఖరికి సిలువపై ఉండగా దొంగ, నీవు దేవుని కుమారుడవైతే నీవు దిగి మమ్మల్ని రక్షించు, నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించమన్నాడు. వేధించారు, దారిన పోతున్న వారు అతన్ని వేధించారు, బాణముల వంటి మాటలతో ఆయన వేధించారు. నువ్వు దేవుని కుమారుడవైతే దిగి రమ్మని ఆయన వేధించారు. అనేక రకాలుగా మన ప్రభుని యేసుక్రీస్తును ఆ విలుఖాండ్ర వంటి ప్రజలు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి యూదులు ఆయన్ను వేధించినట్లుగా మనం చూస్తున్నాం, ఆయన హింసించినట్లుగా మనం చూస్తాం. వేధించబడ్డాడు, హింసించబడ్డాడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఆయన ఫలించడి కొమ్మగా మారడానికి, ఆ కొమ్మ ఫలించడానికి ముందుగా ఆయన ఎంతగా వేధించబడ్డాడో, ఎంతగా హింసించబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనము జెనసిస్ చాప్టర్ 49:24 రెండవ భాగంలో, అతని విల్లు బలమైనదగును అన్నాడు. వారు విలుఖాండ్రు బాణములు వేసి వేధించారు, హింసించారు, ఆయనను గాయపరిచారు, ఆయనను దెబ్బలు కొట్టారు, కానీ అతని విల్లు బలమైనదగును అన్నాడు. అతని విల్లు బలమైనదగును, అతని విల్లు విరిగిపోయింది కాదు. వారు విలుఖాండ్రు వారి విల్లు ఉపయోగించి బాణములు వేసి వేధించారు. ఆ సిలువలో జరిగింది కార్యమేంటి? గొల్గొతా కొండ మీద వారందరూ చుట్టుముట్టి ఆ తీర్పులు, అన్యాయపు తీర్పులలోనూ, ఆ గొల్గొతా కొండ మీద ఆ సిలువలో జరిగిన కార్యము, విలుఖాండ్రు ఆయన చుట్టుముట్టారు, అంధకార శక్తులు ఆయన చుట్టుముట్టాయి, సాతాను వాడి దూతలు ఆయన చుట్టుముట్టాయి. వారందరూ ఆయన బాణములు వేసి ఆయన హింసించారు, ఆయన వేధించారు, కానీ అతని విల్లు బలమైనదగును అంటున్నాడు. వారెంతగా వేధించినా వారి విల్లులన్నీ విరిగిపోయాయి, వారి బాణములన్నీ వ్యర్థమయ్యాయి, కానీ ఈయన విల్లు బలమైనదగును. ఎంత బలమైందంటే వారందరి విల్లులను అది విరగొట్టింది, వారి బాణములను తెగ నరికింది. అవును, విల్లు నరుకువాడు ఆయనే, బాణము తెగ నరుకువాడును ఆయనే అన్నట్టుగా వారి విల్లు, ఆయన విల్లు బలమైన విల్లుగా ఉంది. వారి విలుకాడిని అందరూ చుట్టుముట్టుకున్నా కానీ ఈయనే వారందరి విల్లులను విరిచినవాడు, ఈయన విల్లు బలమైనది అగుని చూస్తున్నాం. యేసు ప్రభు ఆ గొల్గొతా కొండ మీద ఘోరమైన శ్రమను భవించి వారు వేధించి హింసించినప్పటికీ ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ నిజం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. ఆయన సమాధిని, మరణాన్ని ఓడించిన బలమైన వాడు, ఆయన విల్లు బలమైనది. అవును, యేసు ప్రభు గురించి మాట్లాడతాం కొలసి పత్రికలో, ఆయన ఏ విధంగా వారిని ఓడించాడో, తన విల్లును ఉపయోగించి వారందరిని ఏ విధంగా చేతగాని వారిగా చేశాడో చూస్తున్నాం. కొలసి పత్రిక 2వ అధ్యాయము ఆయన ప్రధానులను 17వ వచనం చివరి భాగంలో, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. వారు ఉపయోగించిన విలుఖాండ్రు వాళ్ళకి విల్లులను ఆయన లాగి పారవేయగా ఇక వారికి నిరాయుధులైపోయారు. వారిని ఆయనను హింసించడానికి, బాధించడానికి, వేధించడానికి వారికి ఏ హేతు, ఏక ఆధారం లేకుండా ఆయన చేశారు. ఏ విధంగా? సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. ఆ విలుఖాండ్రను, వారి విల్లును, వారి బాణములను ఆయన వ్యర్థపరచినవాడు. ఏ విధముగా? సిలువ చేత జయోత్సవముతో. ఆ సిలువలో జరిగిన కార్యం ఇదే. యేసు ప్రభు ఆ విలుఖాండ్ర యొక్క విల్లులను, బాణములను ఆయన అవి వ్యర్థమైన వాటిగా చేశాడు. అవి నిరాయుధులుగా వారిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సిలువ, ఆయన యొక్క పునరుద్ధానము మరి మరణమును, సాతానును, అపవాదిని
వాణి దూతలను ఆయన జయించిన వాడుగా మనం చూస్తున్నాం. ఇక చెప్తున్నాడు, అతని విల్లు బలమైనదగునన్నాడు, ఇశ్రాయేలునకు బండయు మేపిడి వాడును ఆయనే. అనగా తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేయని తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. అవును, తండ్రి తన కుమారునికి జయం అనుగ్రహించాడు, అతని బాహుబలము దిట్టపరచబడింది. అఘోరమైన శిలువ శ్రమలలో, ఆ 3.5 సంవత్సరాల ఆ పరిచర్యలో ఎదుర్కొన్న అనేకమైన అవమానాలలో ఆయన వెళ్ళినా కానీ, ఆ అన్యాయపు తీర్పులో ఆయన పాలు పొందినా కానీ, ఆ ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించిన కానీ, ఆయన బాహుబలము దిట్టబరచబడును అన్నాడు. ఆయన ఏమాత్రము జంకినవాడు కాదు, వెనుకంజ వేసిన వాడు కాదు. గచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురును తొలగించుము, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అనగా ఆయన తన బాహుబలమును దిట్టపరుచుకున్నాడు. ఒక దూత వచ్చి ఆయనను బలపరచెను అని చూస్తున్నాం. ఆ గచ్చమైన తోటలో ఆయన పాటించినప్పుడు దూత దూత వచ్చి ఆయన బలపరచాను, ఆయన బలపరచబడ్డాడు. ఆ శత్రులతో, విలుఖండతో పోరాటం చేయడానికి ఆయన విల్లును, వారి విల్లును, వారి బాణములను తెగనరకడానికి ఆయన మరి దిట్టపరచబడ్డాడు. ఆయన బాహుబలము దిట్టపరచబడింది అన్నాడు. ఆయనకు దీవెనలు, తండ్రి ఆయన దీవించాడు అని చూస్తున్నాం. 26వ వచనంలో, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండునుగాక. తండ్రి తన కుమారుడి మీద దీవెనలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, దీవెనలు కుమ్మరించాడు. హెచ్చుగా ఆయన దీవించాడు తన తండ్రి. ఆనంద తైలముతో ఆయన అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన 45వ కీర్తనలో, 45వ కీర్తన 8వ వచనం లేక 7వ వచనము, Psalm 45:7, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాంట కంటే హెచ్చగునట్టుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఫలించడి కొమ్మగా మన కొరకు మారడం కోసంగా, ఆయన విలుకాండ్రు యొక్క వేధింపులను, వారి యొక్క హింసలను భరించి వారి విల్లులను, బాణములను వ్యర్థపరిచాడు. తన విల్లు బలమైందిగా నిరూపించాడు శిలువ పైన. తండ్రి అతని యొక్క బాహుబలమును దిట్టపరిచాడు, ధైర్యపరిచాడు కుమారుని ఆ శిలువ శ్రమల గుండా వెళ్ళడానికి. తండ్రి ఆయనను దిట్టపరిచాడు, తండ్రి దిట్టపరిచాడు, ధైర్యం ఇచ్చాడు, తన కుమారునికి తోడుగా ఉన్నాడు, తన కుమారునికి ఆలోచనకర్తగా ఉన్నాడు, తన కుమారుని ధైర్యపరిచిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన తల మీద దీవెనలు లేక ఆశీర్వాదము ఆయన నెత్తి మీద ఉంచమన్నట్లుగా మనం చూస్తున్నాం. 21వ కీర్తనలో రాజును గురించి మాట్లాడుతున్నాడు. ఇది మెస్సియా కీర్తన, Psalm 21 ఈజ్ ఎ మెస్సియానిక్ సామ్. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు అని చూస్తున్నాడు. అతని విల్లు బలమైనదగునన్నాడు, తండ్రి లేక యెహోవా అతని బాహుబలమును దిట్టపరుచునన్నాడు. అందును బట్టి ఇక్కడేమంటున్నాడు, నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, ఎంతో హర్షిస్తున్నాడు అని అంటున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనోభీష్టాన్ని, ఆ సిలువ కార్యాన్ని నెరవేర్చాలని ఆకాంక్షను తండ్రి సఫలపరిచాడు. ఆయన ఫలించేడు కొమ్మగా మారాడు అని అంటే, తండ్రి తన కుమారుని యొక్క చిత్తాన్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ యొక్క స్థైర్యాన్ని ఆయన బలపరిచి సఫలపరిచాడు. ఆ రక్షణ కార్యాన్ని సఫలమగునట్లుగా కుమారుడు సంకల్పించుకున్నాడు, తండ్రి ఆ కార్యాన్ని సఫలపరచు, అందును బట్టి సంతోషిస్తున్నాడు అని చెప్తున్నాడు.
మూడవ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అతని తల మీద ఉంచా, వాని నడినెత్తి మీదను ఉండునుగాక. అనగా యోసేపు నడినెత్తి మీద ఉండునుగాక, యోసేపు తల మీదను యోసేపు నడినెత్తి మీదను ఏమున్నాయి? దీవెనలు, దీవెనలు లేక ఆశీర్వాదాలు ఉన్నాయి. తండ్రి తన కుమారుని ఆశీర్వాదములు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతనిని ఎదుర్కొంచున్నావు, అతని మీద తల మీద అపరంజి కిరీటము ఉందన్నాడు. ఆ ఆశీర్వాదము, అపరంజి కిరీటము ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే దీర్ఘాయుష్నిచ్చాడు, అదొక ఆశీర్వాదము. అతని గొప్ప మహిమ కలిగించాడు. నాలుగవ వచనంలో గొప్ప మహిమ కలిగి ఉన్నాడు. ఐదవ వచనంలో గౌరవ ప్రభావములను అతనికి ధరింపచేశావు. తండ్రి తన కుమారునికి ఎంతటి ఆశీర్వాదాలు ఇచ్చాడో చూడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, యోసేపుకు దీవెనలు ఇస్తాడు. దీవెనలు తల మీద ఉంటాయి, నడినెత్తి మీద ఉంటాయి అని యాకోబు ఆశీర్వదించినట్లుగా తన కుమారుడిని యేసు ప్రభు మీద తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అతని తల మీద ఉంచాడు. అపరంజి కిరీటం ఉంచాడు. ఘనత విజయానికి గుర్తు, కిరీటము విజయానికి గుర్తు. ఆయుష్, దీర్ఘాయుష్, నేను జీవిస్తున్నాను కానీ నేను మృతునెత్తిన కానీ ఇదిగో యుగములు జీవించువాడు. ఆయుష్నిచ్చాడు. ఆయన సదాకాలం నున్నవాడే, నిరంతరము ఉన్నవాడే మన ప్రభు యేసుక్రీస్తు. ఆయనను ఇక్కడ మాట్లాడుతూ దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అన్నాడు. గొప్ప మహిమ కలిగిన అన్నాడు. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. Psalm 21:5. మన ప్రభు యేసుక్రీస్తు ఆయన ఫలించడి కొమ్మగా ఉన్నవాడు. ఆయన ఆ ఫలము ఫలించడి కొమ్మగా ఉండడం కోసంగా ఆయన విలుకాండ చేత వేధించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. ఆయనను ఆయన విల్లు బలమైనదైంది. వారి విల్ల కంటే, వారి విండ్ల కంటే వారి యొక్క ఆయన యొక్క విల్లు బలమైంది. ఈయన విల్లు వారి విండ్లను విరగొట్టినట్టుగా విల్లును విరుచువాడు ఆయనే, బల్యమును తెగనరుకువాడు ఆయనే అన్నట్లుగా మన ప్రభు యేసుక్రీస్తు ఆయన విల్లు ద్వారా వారందరి విండ్లను ఆయన విరిచివేసినట్లుగా ఆ సిలువలో మనం చూస్తున్నాం. అందును బట్టి ఆయన తండ్రి యొక్క దీవెనలు అతని తల మీదను నడినెత్తి మీదను ఉన్నట్లుగా చూస్తున్నాం. నీ రక్షణ వలన గొప్ప మహిమ అతనికి కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు అని చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం కదా. హెబ్రీ పత్రికలో మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి ఏ విధంగా హెచ్చించాడు, ఆయన ఏ విధంగా ఆ సిలువను సహించినట్లుగా ఉన్నవాడుగా చూస్తున్నాం. దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండ పెట్టుకున్నాం. ఆనంద తలంతో అభిషేకించాడు తన కుమారుని, విజయవీరుడిగా వచ్చిన తన కుమారుని అని ఇక్కడ చూస్తున్నాం. అలాగే హెబ్రీ పత్రిక పన్నెండులో ఆయన ఒక రెండవ వచనంలో, ద బుక్ ఆఫ్ హీబ్రూ Chapter 12:2 ఇన్ ద మిడిల్, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చూస్తున్నాం. ఆనందము కొరకై, ఆ సింహాసనములో కూర్చుండ కొరకై, ఆ కిరీటము కొరకై ఆయన మన నిమిత్తమై సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్యం పెట్టాడు అని చూస్తున్నాం. తండ్రి తగిన రీతిగా తన కుమారుని ఘనపరిచాడు, మహిమపరిచాడు. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా తన కుడిపార్శ్వమున తన కుమారుని పెట్టుకున్నాడు. ఆశీర్వదించాడు, దీవెనలు కుమ్మరించాడు తన కుమారుని మీద. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో తన కుమారుని ఆయన హెచ్చించాడు. అలాగైతే ఆ కుమారుని ద్వారా, ఆ ఆశీర్వదించబడిన కుమారుని ద్వారా మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటో చూస్తాం. ఆరాధికులుగా మనం చేరివచ్చుండగా మన ప్రభు మనకు ఎలాగున ఫలించడి కొమ్మగా ఉన్నాడో చూస్తాం. ఎఫెసీ 1:3, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని చూస్తున్నాం. యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. ఆయన ఫలించడు కొమ్మగా ఉన్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచిన ఆయన దీవెనకరంగా ఉన్నాడు,
ఆయన నెత్తి మీద దీవెనలు ఉన్నాయి, నెత్తి మీద దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది. ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు మనకు ఆశీర్వాద కారకుడు. ఉదయకాలం ప్రభు సన్నిధిలో రొట్టె విడిచి కూడికలు మనకు కూర్చుని ఉండగా ఆయన ఫలించెడు కొమ్మగా ఉన్నాడు. ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలి ఎదిగాడు. ఆయన విలుకాండ చేత వేధించబడ్డాడు, మరి హింసించబడ్డాడు. ఆయనను ఆ విలుకాండను వారి యొక్క విండ్లను ఆయన విరగొట్టాడు, బాణములను పనికిరాని వాటిగా చేశాడు, మరణమును జయించాడు, అశ్విలమును సహించి మరణమును జయించాడు. తండ్రి ఆయన ఆశీర్వాదకారకు ఆయన తల మీద ఆశీర్వాదాలు ఉంచాడు, ఆయనను ఆశీర్వాదకారకుడుగా నియమించాడు. ఇదే 45 కీర్తన మనం చూస్తాం. ఆశీర్వాద 21 కీర్తనలో ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు తండ్రి ఆయన నియమించాడు. క్రీస్తు యేసును విశ్వాసం ఉంచిన మనము మనకు ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించను. మన ప్రభువైన యేసు క్రీస్తు ఫలించెడి కొమ్మ, యోసేపు ఫలించెడి కొమ్మగా యాకోబు దీవించాడు, ప్రవచించాడు. ఆ ప్రవచనము మన ప్రభువైన యేసు క్రీస్తులో నెరవేరింది. ఆయన ఫలించెడి కొమ్మగా మన కొరకు వేధించబడి హింసించబడి మన కొరకే మరణం రుచూచి మన సమాధిని జయించి లేచి మృత్యుంజయుడయ్యాడు. ఆయనను తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొని ఆయన తల మీద అపరంజ కిరీటం ఉంచాడు. ఆ విజయ వీరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ ఫలించేడి కొమ్మ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనది విశ్వాసం ఉంచిన మనకు ప్రతి ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ముఖ్యంగా పాప క్షమాపణ దయచేశాడు. ఆత్మ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలకు మనకు కారకులుగా కారణభూతుడిగా ఉండగా మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఆ ఫలించేడి కొమ్మ మన ప్రభు యేసుక్రీస్తుని హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తన దేవునికి అర్పించుదుము గాక.